ఇక గిట్లుంటుంది కేసీఆర్ తోటి కథ ఈ వ్యవసాయం ఇట్ల అయింది విద్యారంగం అట్ల అయింది నిరుద్యోగుల బతుకు ఇట్లా కేసుల పాలైపోయింది ఇగో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో సాగు ఇగో గీడికొచ్చింది ఏమున్నదా తెలంగాణ ఇంకేమన్నా ఉన్నదా తెలంగాణ ఇంకేమైనా పాడైందా ఈ తెలంగాణలా లూటిపోయిన అయినట్టు అయింది తెలంగాణ లూటిపోవడం అంటే ఎరికేగా మీ ఎరకే కదా మీకు లూటిపోవడం అంటే అంత అయిపోయిన తర్వాత లూటి పోయిందంటారు అదే అదే లూటి లూటి పోడు అంటే తెలుసు కదా మీకు మిత్రులారా లూటి పోడు ఆ ఉచిత పథకాలకు డబ్బుల కాశపడితే ఇలానే ఉంటుంది ప్రజల ఆలోచన ప్రజలకు కూడా రావాలి ప్రజలకు కూడా రావాలి లూటి అంటే మొత్తం చేనంతా కోసేసినాక ఇక అయిపోయింది అని వెళ్ళిపోయిన తర్వాత ఆడో గింజ ఆడో గింజ ఆడో గింజ మిగిలితే ఎవరైనా పోయి ఏరుకు లూటి పోయిన ఏరుకుంటారు అన్నట్టు అది తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం మొత్తం దులిపిండు కేసీఆర్ ఇట్లా ఇట్లా ఏది మన రేగుశెట్ దులిపినాడు దులిపిను మొత్తం ఈ అన్ని ఏర్కొని పోయి బుక్కిండు ఇక ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే చెట్టు మళ్ళీ గురి చెప్తా ఉన్నాడు అన్నట్టు ఈ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ దాకా ఉంటుంది రైతు అంటే మరి బాధితే అని అడుగుతున్నారు జనం గాడికి వచ్చింది నీ కథ తెలంగాణ రాష్ట్రం లూటిపోయింది లూటిపోయిన రాష్ట్రానికి ఈ పోటుగాడు కావాలి లూటిపోయిన శేనికి ఈయన పెద్ద పదేళ్లు కావాలన్నట్టుగా కేసీఆర్ కేసీఆర్ అసంత సిపాయి కేసీఆర్ ఉండగా రైతులకు అన్యాయం జరుగుతుందా కేసీఆర్ ఉండగానే జరుగుతుంది ఇగో ఇది కేసీఆర్ కథ